అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. జూన్ 1, 2021 ఈనాటి ముఖ్యాంశాలు. ఎంపీ రఘురామకృష్ణరాజు కేసు వ్యవహారంలో ఏబిఎన్ టీవీ 5 ఛానళ్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. రిట్ కోర్టు ధిక్కరణ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. 2 టీవీ ఛానళ్లపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ విచారణపై న్యాయస్థానం స్టే విధించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం సిఐడికి నోటీసులు జారీ చేసింది. ప్రతివాదుల కౌంటర్లపై 2 వారాల్లో సమాధానమివ్వాలని పిటిషనర్లకు ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్లపై విచారణను 6 వారాలు వాయిదా వేసింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు హైకోర్టు కూడా పచ్చజెండా ఊపింది. ఆనందయ్య సహా మరో ఇద్దరు వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కంటిలో వేసే డ్రాప్స్పై గురువారం లోపు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా సుమారు 8,000 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 83,461 శాంపిల్స్ ను పరీక్షించగా 7,943 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 16,93,085 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా 19,845 మంది కోవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,28,360 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,53,795 యాక్టివ్ కేసులున్నాయి. ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి రాష్ట ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్టణం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్లుగా వివిధ రోగాలకు ఆనందయ్య మందులు వాడుతున్నామని, ఎవరికి ఏమీ కాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఆనందయ్య మందే తమకు శ్రీరామ రక్ష అని, ఆయన తమ పాలిట దేవుడని ఆ గ్రామస్తులు కొనియాడుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ లేని కారణంగా జూన్ 1 నుంచి 16 తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 6 రైళ్ల వివరాలను వెల్లడించింది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వేశాఖ కోరింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించింది. ఇప్పటికే విధించిన కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం జూన్ 10 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉన్న సడలింపు సమయం యథావిధిగా కొనసాగనుంది. లాక్డౌన్తో జనజీవనం స్తంభించిన వేళ తన వంతుగా అన్నార్తుల ఆకలి తీరుస్తూ సాటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ముక్తేవి గిరీష్. తన ఇంటి స్థలాన్ని విక్రయించగా వచ్చిన 10 లక్షలను ఇందుకోసం వెచ్చిస్తూ ఉండటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం 2వ దశ లాక్డౌన్ ప్రకటించగానే గిరీష్ తన ఇంటి పేరుతో ముక్తేవి ట్రస్టును నెలకొల్పారు. కరోనా కట్టడి లక్ష్యంతో నిర్వహిస్తున్న జాతీయ టీకా కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. టీకా విధానం, సేకరణ, ధరల్లో తేడా, గ్రామీణ ప్రాంతాల్లో టీకా రిజిస్ట్రేషన్, ఇలా పలు సమస్యలపై ఆరా తీసిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. దేశంలో 2వ దశ కరోనా ఉధృతితో చాలా రాష్ట్రాలు ఇప్పుడు ఆంక్షల చట్రం కిందకు వెళ్లాయి. లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధించాయి. దీంతో వేతనజీవులు మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడంతో వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్తో ఉద్యోగులు తమ ఈపీఎఫ్ఓ ఖాతా నుంచి అడ్వాన్స్ తీసుకునేందుకు మరోసారి వీలు కల్పించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. చైనాలో వేగంగా పడిపోతున్న జనాభా వృద్ధి రేటును కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలోనే ఆ దేశంలోని దంపతులు 3వ బిడ్డను కనేందుకు అనుమతులు ఇవ్వనుందని ప్రముఖ వార్తా సంస్థ బ్లూంబెర్గ్ తెలిపారు. వేగంగా జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో అది చైనా ఆర్థిక అభివృద్ధిపై పెను ప్రభావం చూపిస్తుందని ఇప్పటికీ పలు నివేదికలు తెలిపాయి. కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించినట్లు షినోవా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ప్రతి జంట 3వ సంతానం కనేందుకు అనుమతించారు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్ లో కానీ లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు. నమస్కారం.